వెల్కమ్ బ్యాక్. ఐటీ చట్టాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనంటూ టెక్ దిగ్గజాలకు పార్లమెంటరీ ప్యానెల్ తేల్చి చెప్పింది. సోషల్ మీడియా దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణల విషయమై ఫేస్బుక్ గూగుల్ సంస్థల అధికార ప్రతినిధులు పార్లమెంటరీ ప్యానెల్ ముందు హాజరయ్యారు. అటు ట్విట్టర్పై దేశంలో 4 కేసులు నమోదయ్యాయి. ట్విట్టర్కు భారత్లో వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఢిల్లీ పోలీసులు ట్విట్టర్పై ఓ కేసు నమోదు చేశారు. చైల్డ్ పోర్న్కు సంబంధించిన కంటెంట్ వ్యాప్తికి ట్విట్టర్ వేదిక అవుతోందంటూ పేర్కొన్నారు. ఈ మేరకు పోస్కో ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. చిన్నపిల్లలున్న పోర్న్ కంటెంట్కు ట్విట్టర్ వేదిక అవడాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల బాలల హక్కుల జాతీయ కమిషన్ ఢిల్లీ పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ విభాగం ఈ చర్య చేపట్టారు. ఇలాంటి కంటెంట్ ట్విట్టర్లో తరచూ అప్లోడ్ అవుతోందని బాలల హక్కుల కమిషన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీ పోలీస్ చీఫ్కు సైబర్ సెల్ అధికారులకు 2 లేఖలు రాసింది. సైబర్ సెల్కు నేతృత్వం వహిస్తున్న అధికారిని జూన్ 29న తమ ముందు హాజరు కావాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు ట్విట్టర్పై కేసు నమోదు చేశారు. మరోవైపు అనుసంధాన వేదికగా ట్విట్టర్కున్న హోదా ప్రభుత్వం ఉపసంహరించడంతో ఈ సంస్థ సంపాదకీయ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. దేశంలోని ఇతర ప్రచురణకర్తల వలనే ట్విట్టర్లో వచ్చే కంటెంట్కు సంస్థ యాజమాన్యం బాధ్యత వహించడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ట్విట్టర్పై 4 కేసులు నమోదయ్యాయి. గతంలో ముస్లిం వృద్ధుడిపై దాడికి సంబంధించి అవాస్తవాలకు ట్విట్టర్ స్థానం కల్పించిందన్న ఆరోపణపై గజియాబాద్లో ఓ కేసు నమోదైంది. ఈ క్రమంలో భారత్లో సంస్థ కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తున్న ట్విట్టర్ ఇండియా చీఫ్ మనీష్ మహేశ్వరి పేరును అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కర్ణాటక హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ప్రస్తుతం కోర్టు వద్ద పెండింగ్లో ఉంది. అటు సోషల్ మీడియా దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణల విషయమై ఫేస్బుక్ గూగుల్ సంస్థల అధికార ప్రతినిధులు పార్లమెంటరీ ప్యానెల్ ముందు హాజరయ్యారు. ఈ ఆరోపణలకు సంబంధించి వివరణివ్వాలంటూ ఫేస్బుక్ గూగుల్ను ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించడంతో ఆ సంస్థల ప్రతినిధులు హాజరై వివరణిచ్చారు. ఈ సందర్భంగా ప్యానెల్ సభ్యులు కొత్త ఐటీ చట్టాలను ఇరు సంస్థలు పాటించాలని తేల్చి చెప్పారు. సమాచార గోప్యత భద్రత కోసం పటిష్ట ఏర్పాట్లు చేయాలని కూడా పార్లమెంటరీ ప్యానెల్ సభ్యులు టెక్ దిగ్గజాలకు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో యూట్యూబ్ ఇతర సోషల్ మీడియా వేదికల ప్రతినిధులను కూడా ఈ ప్యానెల్ ముందుకు రానున్నారు. దాయాది దేశం పాక్లో టిక్టాక్ మరోమారు నిషేధానికి గురైంది. ఈ యాప్ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ సింధ్ హైకోర్టు తాజాగా ఆదేశించింది. టిక్టాక్ ద్వారా దేశంలో అనైతికత అశ్లీలత వ్యాప్తి అవుతోందంటూ ఓ పిటిషనర్ వేసిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అశ్లీలత వ్యాప్తిని కట్టడి చేస్తామంటూ గతంలో ఇచ్చిన హామీలకు టిక్టాక్ కట్టుబడలేదని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. పాక్లో టిక్టాక్ను బ్యాన్ చేయడం ఇది 2వ సారి. గతేడాది పెషావర్ హైకోర్టు కూడా టిక్టాక్ను నిషేధించింది. అశ్లీలత వ్యాప్తికి టిక్టాక్ కారణమవుతోందంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే కొంతకాలం గడిచాక అదే న్యాయస్థానం ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. అనైతిక అంశాలకు టిక్టాక్లోకి అప్లోడ్ కాకుండా చూడాలంటూ అప్పట్లో కోర్టు పాక్ టెలికమ్యూనికేషన్ శాఖను ఆదేశించింది. కానీ ఈ ప్రయత్నాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఓ వ్యక్తి మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో టిక్టాక్ తాజాగా మరోమారు నిషేధానికి గురైంది.